మర్నాడు లక్ష్మి వివాహం అయింది. పెళ్ళికొడుకు ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అట. తిండి గింజలకు సరిపడే పొలం ఇల్లు ఉన్నాయి. అందరూ గోపిని అభినందించారు. నీది చాలా గొప్ప హృదయం గోపి. ఇల్లరకం పోయినా ఇంటిని నీ వారిని మరువలేదు. ఒక అతను కోగులించుకున్నంత పనిచేశాడు. అవును గోపి, నువ్వు సహాయం చేయకపోతే మీ వాళ్ళు ఇలాంటి సంబంధం తెచ్చేవారా? నీ తరహా వేరు. మా కొడుకులు నరచూడు అటు తలంబ్రాలు దులుపుతూనే ఇటు అత్తవారింటికి ప్రయాణం అవుతున్నారు. నిన్ను కన్నతల్లి ధన్యురాలు. అవునవును, అందరూ ఏకీభవించారు. చిట్టమ్మ కళ్ళొత్తుకుంది. రాధ గర్వంగా అతని వంక చూసింది. లక్ష్మిని సాయంత్రం అత్తవారింటికి పంపారు. కూడా రాధ వెళ్ళింది. అక్కడ సత్యనారాయణ వ్రతం ముగించుకుని వచ్చారు. చిట్టమ్మ బ్రాహ్మణ్ణి పిలిపించి పునఃసంధానం చేస్తాం ముహూర్తం చూడమంది. అతను శుక్రవారం చాలా బాగుందని చెప్పాడు. ఇంట్లోకి వెళ్ళి కమలమ్మతో సంప్రదించింది. చూడు కమల, పనిలో పని, ఇదేం పరాయిల్లా. రాధ కూడా అడ్డు తీర్చేద్దాం. నాదేముంది, ఆయన్ని అడిగావా? ఆయనెవరే? విస్మయంగా చూసింది. అదే మీ అబ్బాయిని. వాడు నోరు తెరిచి ఇలాంటి విషయాలు ఎలా అడుగుతాడే, మనమే మనసు తెలుసుకోవాలిగాని అంది. బావుంది, నా మీద నిష్ఠూరం దేనికి? చదువులేక మీ తమ్ముని చేసుకుని నేను పడ్డ శ్రమ దుఃఖం పగవారికొద్దు. అందుకే నా పిల్లకు 4 ముక్కలు చెప్పించుకుందామని. కమలమ్మ చటుక్కుని లేచింది. చదువు మానిపించమని ఎవరన్నారు? రేపు పిల్లా పాప కలిగినా చూసుకోవడానికి నువ్వున్నావు. మీ ఇష్టం అంది అనాసక్తిగా. ఆమె వెళ్ళి ఆనాడే 2 కార్యాలు జరిగిపోవాలని నిశ్చయం చేసింది. పిచ్చి సన్యాసి, వాడికి కోరికలు లేవా? వాణ్ణి అడిగేదేముంది, నా మాట కాదంటాడా అని తనలో తనే అనుకుంది. 2 చక్కని వెంకటగిరి చీరలు తెప్పించింది. బయట వడ్ల గది, ఇంట్లోని గది 2 శుభ్రం చేయించింది. పక్కవారిని అడిగి వారింట్లో ఒడ్లు, మిగిలిన గింజలు పోసింది. కడిగించి సాంబ్రాణి పొగ వేసింది. ఉన్నంతలో పక్కలమర్చింది. లక్ష్మి, ఆమె భర్త, గోపి, రాధ పేకాడుతూనో పచ్చిసాడుతూనో గడుపుతున్నారు. కమలమ్మ పనుల్లో సాయం చేస్తూ టిఫిన్లు, టీలు అందిస్తోంది. గురువారం మధ్యాహ్నం గోపి తల్లి దగ్గరకొచ్చాడు. అమ్మా, నేను వెళ్ళిపోతాను. అక్కడ పనులు ఎక్కడవక్కడే వదిలేశాం. అమ్మమ్మకు ఇంట్లో దొంగలొచ్చినా తెలీదు అన్నాడు. ఆమె నవ్వింది. అంతకు అవసరం అనుకుంటే తమ్ముణ్ణి తోడిచ్చి మీ అత్తను పంపేస్తాను పాటిబండకు. నువ్వు మాత్రం సోమవారం వరకు ఇక్కడే ఉండాలి. రాదుంటుంది కదా. నా మాట విను, మీరిద్దరూ ఉండాలి. పాటిబండలో నువ్వు యజమానివేమో, కానీ ఇక్కడ మాత్రం నేను చెప్పినట్టు వినాలి, తెలిసిందా అని ఇక మాట్లాడడానికి ఏం లేదన్నట్టు వెళ్ళిపోయింది. అతను పెళ్ళికుమారుడు పిలవడంతో వెళ్ళిపోయాడు. కానీ ఆ సాయంత్రం ఏదో పనిమీద గదిలోకొచ్చిన గోపికి అర్థమైంది తల్లి ఆంతర్యం. బయట లోపల 2 గదులు అలంకరించారు. అతను ఇబ్బందిగా కదిలాడు. ఇలాంటి విషయాలు తల్లితో చెప్పడానికి మొహమాట పడ్డాడు. అతను ఓ 5 నిమిషాలు నిల్చుని బయటికి వెళ్ళిపోయాడు. చిట్టమ్మ ఉత్సాహం అంతా ఇంతా కాదు. లడ్లు, ఇంకా పిండి వంటలున్నా మళ్లీ తాజాగా జాంగ్రీ చేయించింది. 2 కేజీల మల్లెమొగ్గలు తెప్పించింది. ఈ ఊరిలో పూలజడ వేయగలది ఒక్కతే. కరణం విధవ చెల్లెలు నాగమణి. శుక్రవారం ఉదయమే వాళ్ళింటికి వెళ్ళి ఆమెనొచ్చి పూలజడలు వేయమని చెప్పొచ్చింది. కొడుక్కి ఈ గందరగోళం ఇష్టం ఉండకపోవచ్చునని పేరంటాళ్ళను మాత్రం పిలవలేదు. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నారు. ఉన్నట్టుండి కమలమ్మ విరుచుకు పడిపోయింది. రాధ పరిగెత్తి అత్తాన్ని పిలిచింది. చిట్టమ్మ పొరుగుల మీద వచ్చింది. స్పృహ తప్పినట్టుంది. శ్వాస తీవ్రంగా ఆడుతోంది. నిమిషంలో ఇంట్లోని వారంతా కమలమ్మ మంచం చుట్టూ చేరారు. గోపి హడావిడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ వచ్చి చూశాడు. ఇదివరకు ఎప్పుడైనా వచ్చిందా? లేదండి, ఇదే మొదటిసారి. రాధ ఏడుస్తూ జవాబిచ్చింది. మరోసారి చూశాడు. ప్రమాదమేం లేదమ్మా, మీరేం దిగులు పడకండి అన్నాడు. ఓ ఇంజెక్షన్ చేశాడు. ఇంతవరకు జబ్బుగా ఉన్నారా? అవునండి, గోపి జవాబిచ్చాడు. ఆమెకు బాధను కలిగించే పని ఇంట్లో ఏదైనా జరిగిందా అన్నాడు. లేదు డాక్టర్, ఆమెను ఎవరూ ఏమనలేదు. బలహీనతగా ఉన్నప్పుడు తీవ్రంగా ఆలోచిస్తే కలిగే పరిణామమే ఇది. అతను మందులిచ్చాడు. అంతగా ఆమెను ఎవరు బాధపెట్టారు? చిట్టమ్మ ముఖం చిట్లించుకుంది. నాకు తెలుసత్తయ్యా, ఆ మలకలకేం పనిలేదు. వెధవ ఇంత మంచి గుడ్లేసుకుందని ఏమైనా అనుంటారు. అలా ఎవరంటారే? మొన్న నా చెవులతో విన్నాను, ఈ పల్లెల్లో మొగాడు ఆడది మాట్లాడడం పాపం. అదికాక నాయనమ్మకు నీకు మరేం పనిలేదు, ఇలాంటి విషయాలు ఊరంతా చాటుతారు అన్నది వెక్కుతూ ఆవేశంగా. అయ్యో, మేమేం చెప్పామే? ఆవిడ బాధగా అడిగింది. సిటీకి తీసుకెళ్లేదా డాక్టర్? గోపి అడిగాడు. బెటర్, తీసుకువెళితే మంచిదే అన్నాడు బ్యాగు సర్దుకుంటూ. డాక్టర్ను పంపించొచ్చాడు. అరగంట తర్వాత లేచి కూర్చుంది కమలమ్మ.
అంతవరకు ఆమె అరికాళ్ళు చేతులు రాస్తూ అక్కడే కూర్చుంది రాధా. రాధా, ఏమ్మా ఇలారా, దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది. వెక్కి వెక్కి ఏడవకపోయినా ఆమె కన్నీరు కణతల మీదుగా జరి వెంట్రుకల్లోకి జరింది. నీకేం కాదమ్మా, ఇప్పుడే సిటీకి పోదాం. రాధా, నా బాధ నీకెలా చెప్పనే నా తల్లి, నా బంగారు, మరింత దగ్గరగా హత్తుకుంది. రాధా, లే ఏంటా వెర్రి, లెమ్మంటుంటే. గోపి వచ్చి వారిని విడదీసి సవారీ బండి కట్టడానికి ఇడ్లుతామని జీతగాణ్ణి పంపాడు. ఆ పరిస్థితుల్లో చిట్టమ్మకు ఏమనడానికి నోరు రాలేదు. తల్లికలా ఉండగా రాధను గదిలోకి పంపడం అమానుషమే అవుతుంది. అందుకే కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది. లక్ష్మి రాధ కన్నీరు వత్తి ఓదార్చింది. గంటలో సవారీ బండి వచ్చింది. గోపియే సామానంతా సర్ది బండిలో పెట్టాడు. రాధ వెళ్ళి అత్తకు నమస్కరించింది. ఎన్నో అనుకున్నాను, అంతా తారుమారైంది. లక్ష్మి వెళ్ళగానే వస్తాను. కోడల్ని లేవనెత్తి చీర రవికలగుడ్డలో పెట్టింది. బండిలో మెత్తగా పరిచి కమలమ్మను పడుకోబెట్టారు. తల దగ్గర రాధ కూర్చుంది. బండి కదిలింది. కమలమ్మ రెండు చేతులు ఎత్తి ఆడపడుచుకు నమస్కరించింది. కమల, ప్రకృతే స్త్రీని కొన్ని విషయాల్లో బలహీనురాలు చేసింది, అదెప్పుడూ గుర్తించుకో. ఆప్యాయంగా అన్న ఆ మాట విన్న రాధ హృదయం కుచించుకుపోయింది. వస్తామత్తయ్యా అని ముఖం తిప్పుకుంది. ఊరు దాటే వరకు బండి వెనకాల నడిచాడు. ఊరు దాటగానే బండెక్కి కమలమ్మ కాళ్ళదిక్కున కూర్చున్నాడు గోపి. బస్సులో కూర్చోగలదా బావా, చూద్దాం అన్నాడు సాలోచనగా. బండి నెమ్మదిగా ముందుకు సాగింది. పుస్తకం ముందేసుకుని కూర్చుంది రాధ. తలుపు తట్టారెవరో. విసుగ్గా లేచి తలుపు తీసిన రాధ ముఖం వికసించింది. నవ్వి నిల్చున్నాడు. అరే, నేనిక్కడున్నానని నీకెలా తెలిసింది? మనసుంటే మార్గముండకపోదు, ఇంట్లోకి రానిస్తావా? సారీ దా అంది దారి వదులుతూ. ఇద్దరూ కూర్చున్నారు. అకస్మాత్తుగా హాస్టల్ వదిలేవేం? అమ్మ ఆరోగ్యం అంతగా బాగుండలేదు నవీన్. అప్పుడప్పుడు అమ్మ బావ వస్తారు, అన్నింటికీ అనువుగా ఉంటుందని ఈ వాటా తీసుకున్నాడు బావ. ఒంటరిగా ఉంటున్నావా? జంటగా ఓ బుడ్డాడున్నాడు. ఒరే యేసు, ఓ ఆరేళ్ల కుర్రాడొచ్చి సిగ్గుగా ఆమె ముందు నిల్చున్నాడు. వీడే నాకు తోడు, అయ్యగారు గుడ్డ నాలి, అంత మంచి టీచేరా. అట్లనే వాడు లోపల గదిలోకి పారిపోయాడు. బావున్నాడు మీ బుడ్డాడు, అక్కయ్య కూడా ఒక బుడ్డాడిని చూడకూడదు. మా దాసుకు కావలసిన తైరు కొట్టి తెచ్చాం. వీడికిచ్చినప్పు ఎంతో తెలుసా? 100 కాదు, 500 రూపాయలు ఇచ్చి తెచ్చాం. ఇక ఈ డబ్బు వాడు ఎగవేసిపోయినా బావ వసూలు చేసుకుంటాడు, మరి సిటీ వారు ఇబ్బంది పడాలి అంది. అమ్మ బాబోయ్, మా వారెవరూ ఈ చిన్న కుర్రాడి మీద 500 పెట్టరు అన్నాడు. మీరు నెలకు 30 ఇచ్చినా ఉండరు. వాళ్లకు ఈ రూపంలో ఒకేసారి డబ్బు అంది అవసరం గడుస్తుంది. అక్కయ్య ఎలా ఉంది? మీ స్త్రీలను నమ్మకూడదు బాబు. ఒక్కసారే అంత మంచి నిర్ణయం తీసుకున్నారేం, ఆ అమ్మాయి మోసం చేసిందా? నీ కిరుకులేని అమ్మాయి నాకెవరున్నారు, అక్క విషయమే చెబుతున్నాను. వెళితే ఒకటే బోర్ కొట్టేస్తుంది, అస్తమానం బావగారి సంగతులే. అదా సంగతి, కిలకిలా నవ్వింది రాధ. శ్యామల పెళ్ళయ్యాక వీరిద్దరి సాన్నిహిత్యం పెరిగింది. కానీ ఒక్కనాడు కూడా మితిమీరిన చనువు ప్రదర్శించలేదు నవీన్. మరింకేమనుకుంటున్నావు? నువ్వు కూడా మీ భావస్తోత్రం మొదలుపెట్టావో చచ్చానన్నమాటే. మీకు దిగులక్కర్లేదులండి, చదువు పూర్తయింది కదా, ఏం చేద్దామనుకుంటున్నారు? మాట మార్చింది రాధ. అతను అంతవరకు ఆ విషయమే ఆలోచించలేదు. ఏముంది, ఉద్యోగాల వేట ప్రారంభించాలి. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లకి తొందరగా దొరుకుతుంది కదూ అంది. ఏసు తెచ్చిన టీ అతని ముందుంచుతూ. ఎవరన్నారు? మాకంటే ముందు పాస్ అయిన బ్యాచ్ ఉంది, వారికి వచ్చే సంవత్సరం రావచ్చు ఉద్యోగం అన్నాడు. ఆ తర్వాత మెల్లగా టీ తాగాడు. అక్కను చూసొద్దాం పద, నవీన్ లేచాడు. బావుంది, నేను బట్టలు మార్చుకోవద్దేమిటి? నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావు, పదవోయ్. రాధ తలెత్తి అతన్ని చూసింది. ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది. చప్పున వెనక గదిలోకి పారిపోయింది. 10 నిమిషాల తర్వాత బట్టలు మార్చుకుని వచ్చింది. సారీ రాధ అన్నాడు. మరేం పర్వాలేదు. నువ్వు తగుదునమ్మా అంటూ అప్పుడే పెళ్లి చేసుకుని కూర్చున్నావు. ఇంకా ఎన్నో చెప్పాలనుంది, బలవంతంగా సంభాళించుకున్నాడు. అందం అనుభవించాలనుకోవడం దురాశ, కానీ ఆరాధించడంలో తప్పులేదనుకుంటాను. ఆ ప్రశ్నెందుకు? నేను ఎప్పుడైనా నన్ను నేను మరచి పొగిడితే అన్యదా భావించొద్దని ప్రార్థన. మీ ప్రార్థన ఆలకించాం. థ్యాంక్ యూ రాధా అన్నాడు. ఇద్దరూ బస్సు ఎక్కి శ్యామల ఇల్లు చేరారు. రామ్మా రాధా రా, నలపోసవైపోయావు.
కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, 5 నిమిషాల్లో వస్తాను అని లోపలికి వెళ్ళింది. ఇద్దరూ డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. పనికొర్రాడు పిల్లలను తీసుకుని షికారుకు వెళ్లాడు. 10 నిమిషాలు గడిచాక జుట్టు విప్పుతూ వచ్చింది. ఏమర్రా, పలహారం చేస్తారా? ఆయన వచ్చాక అందరం చేద్దామా? బావును రానియక్క. గుడ్, మీరు పేపర్ చూస్తూ ఉండండి, 5 నిమిషాల్లో బట్టలు మార్చుకుని వస్తాను. ఆయనకు జుడ్డోడుతూ ఉంటే మహా చికాకు. మళ్లీ లోపలికి వెళ్ళిపోయింది. నవీన్ బల్ల మీదున్న ఇండియన్ ఎక్స్ప్రెస్ రాధ చేతికిచ్చాడు. ఎందుకు? అక్క చదువుతూ ఉండండి అనలేదు? రాధ పకాల నవ్వింది. చదువుతూ అనలేదు, చూస్తుండమంది. మీరు చూడండి, మీరు చూస్తున్నారో లేదో గమనించి అక్కతో చెబుతాను. ఈసారి ఇద్దరూ నవ్వారు. ఏంటర్రా నవ్వుల జల్లు కురిపిస్తున్నారు? శారదొచ్చాడు. నమస్తే బావగారు. కంగారుగా నమస్కరించాడు నవీన్. నమస్తే. ఏమా కులాసా? కులాసేనండి. కూర్చుని బూట్లు విప్పుకున్నాడు. శ్యామో. వస్తున్నాను. శబ్దం వచ్చిన మరో 2 నిమిషాలకు శ్యాములొచ్చింది. చక్కగా ముస్తాబై ఉంది. మీరు లేవండి, మీకోసం వాళ్ళు పలహారం చేయలేదు. అతని బూట్లు షూ ర్యాక్పై నుంచింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లిన 10 నిమిషాలకు వీరికి పిలుపు వచ్చింది. అందరూ కూర్చుని పలహారం చేశారు. శ్యాము, వీళ్ళిద్దరి ఫోటో చూపించావా? అది ఏదైనా కాంపిటీషన్కు పంపితే 1st ప్రైజ్ వస్తుంది. ఫోటో సంగతి తర్వాత కానీ, మొదట మీరు త్వరగా కానివ్వండి. కారు తీసుకుని కన్నను వస్తానంటూ చెప్పాడు కదా. నోనో, ఇవాళ బాగా అలసున్నాను. అతను వెనక్కు జారబడ్డాడు. కారు కొంటున్నారక్క? అవునరా, మీ బావగారి చేతిలో డబ్బుంటే మంచి నెలలా ఖర్చు చేస్తారు. కారుంటూ ఉంటే ఓ వస్తువైనా పడుంటుంది. ఆమె చెప్పేది సరిగ్గా వినిపించుకోలేదు అతను. నవీన్, ఏమిటి నీ ఫర్దర్ ప్రోగ్రామ్? ఇంకా ఆలోచించలేదు. అలా కాదోయ్, పటాన్ చెరువు దగ్గర ఎక్స్పెరిమెంటల్ ఫార్మింగ్ ఉంది. అక్కడ హార్డ్నెస్ అని నా మిత్రుడున్నాడు. రేపు వెళ్ళి ఓసారి కనిపించు. అలాగే బావగారు. అక్కడ జాబ్ టెంపరీ, అది నిలబెట్టుకోవడం నీ వంతు. అక్కడ నీ జాబ్ పర్మనెంట్ అయ్యేది నీ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అతని మాట పూర్తి కాకముందే బయట కాలింగ్ బెల్ వినిపించింది. అతను లేచి హాల్లోకి వెళ్ళిపోయాడు. బా వచ్చినప్పుడల్లా చెబుతాడు. ఆ ఫోటో చూపవేమక్క? నవీన్ అడిగాడు. శ్యామల గంభీరంగా మొహం పెట్టింది. ఆ ఫోటో విషయం చర్చించడం ఇష్టం లేనట్టు చూసింది. శ్యామక్క, నేను చూడొచ్చా? రాధ అడిగేసరికి తప్పించుకోలేకపోయిందామె. తెచ్చి చూపింది. ఆ ఫోటో చూసిన రాధ ముఖం అరుణవర్ణం దాల్చింది. దాన్నెవ్వరూ ఇద్దరు స్నేహితుల ఫోటో అనుకోరు. ఏది? రాధ భుజం మీదుగా చూసిన నవీన్కు క్షణం గుండె ఆనందంతో ఆగినట్టయింది. అరే అన్నాడు అప్రయత్నంగా. ఫోటో అక్కడే వదిలి శ్యామల వెంట గదిలోకి వెళ్ళింది రాధ. ఆ ఫోటో భద్రంగా తీసి దాచాను రాధ. మన మనసులు నిర్మలంగా ఉన్నా అంతగా భయపడాలక్క. రాధ, ఆ ఫోటోలో నువ్వు నవీన్ పక్కపక్కన కూర్చుంటే దానికి అర్థం ఎవరూ చెడుగా చెప్పుకోరు. మీ మనసుల్లో మల్యం లేదు. అక్క వివాహానికి అండదండగా ఉన్నావన్న అభిమానం చేత కావచ్చు. అతను నీ వంక ఆరాధనా దృష్టితో చూస్తూ నీ ప్లేట్లో లడ్డు వేస్తున్నాడు. నువ్వు వారించే దృష్టితోనే అతని చేతికి నీ చెయ్యి అడ్డం పెట్టుంటావు. కానీ అది చూపరలకు వేరే అర్థమిస్తోంది. నిజమేనక్క. నువ్వు వివాహితురాలివి కాకపోతే ఆ ఫోటోకు వ్యాఖ్యానం వేరు రకంగా ఉండేది. నా ఊహలు ఆ ఫోటో చూసినప్పుడల్లా రకరకాలుగా పోతుంటాయి. కానీ వాటికి పగ్గం వేస్తుంటాను. రాధ ఆలోచనలో పడింది. నిజంగా ఆ ఫోటో ఎవరైనా చూస్తే తనకు నవీన్కు సన్నిహిత సంబంధాన్ని అంటగడతారు. అలాగే తన తల్లిని గురించిన పుకార్లు అయి ఉంటాయి. ఆమె శుభ్రంగా ఉంటే ఎదుటివారికి బాధ. ఆనంద్ ఆ ఇంటికి తరచూ రావడానికి తల్లి అలంకరణకు లెంకవేసి రంగులు పూసి ప్రచారం చేస్తున్నారు అంతే. ఆమెకెంతో నిశ్చింతగా హాయిగా ఉంది. ఏంటమ్మా, నీ మనసు బావ మీదకు మళ్ళిందా? శ్యామల గట్టిగా అరిచింది. 2 సార్లు నెమ్మదిగా పిలిస్తే రాధ పలకలేదు. ఆ, ఏం లేదక్క, ఏమన్నావు? ఏం లేదంటే నేను నమ్ముతాననే, ఈసారి వస్తే మీ బావం తీసుకురావాలి అంది. నవీన్ కూడా గదిలోకొచ్చాడు. శ్యామక్క, ఆ ఫోటో నా దగ్గర భద్రంగా దాచిపెట్టుకుంటాను, ఎవరికీ చూపను అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లోని మెరుపు ఆరాధన ఇద్దరూ గమనించారు. అది గమనించినట్టే నటించారు ఇద్దరు. ఆ తర్వాత కారులో కన్నన్ అందర్నీ తిప్పి ఎవరిళ్ళ దగ్గర వారిని వదిలారు. రాధ ఆలోచిస్తూ తన వాటలోకి వెళ్ళింది. ఏకంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఇంటికి బయలుదేరింది రాధ. మధ్యలో 2 సార్లు తల్లి గోపి వచ్చి వెళ్లారు. అందుకు పాటిబండ వెళ్లవలసిన అవసరం లేకపోయింది. బస్సు దిగేసరికి దాసు ఎదురొచ్చాడు.
ఆ రోడ్డు వారు కనిపించే ఇల్లెవరిది దాసు అబ్బా ఎంత బావుందో కళ్ళప్పగించి చూస్తూ అంది. బావుంది దాసు పడి పడి నవ్వాడు. ఎందుకు అభిమానంగా అడిగింది. మరేంటమ్మా అది మందే కాదా? మందా? మరేమిటంటారు చూడలేదు కదా. బావ ఇల్లు కడుతున్నాడంటే పాతింటి దగ్గరే అనుకున్నాను. మొదట అట్లాగే అనుకున్నారు కానీ ఎందుకో ఇక్కడ కట్టిండు. సూట్ కేసు తీసుకున్నాడు. ఒంటరిగా లేదు, అయ్యగారికి అట్లనే ఇష్టమంట. ఇక్కడికి ఎప్పుడు మారుతున్నారు? మీరు రావడమే తర్వాయి అన్నారండి. అలాగా ఊరి అవతల చివరనున్న ఇంటివైపు బయలుదేరారు. మీ బావగారి చేతులు బంగారువి, పట్టుకుందంతా బంగారం అవుతాది. ఈ సంవత్సరం గోపికి వ్యవసాయంలో వచ్చిన లాభ నష్టాలు వివరించాడు. రాధ అవేం వినడంలేదు. అందంగా కనిపించే మేడవైపే చూస్తోంది తిరిగి తిరిగి. బావ ఎంత సమర్థుడు, తన కోసం ఎన్ని అమరుస్తున్నాడు. తను అడిగింది ఏదీ కాదనలేడు. ఏ స్త్రీ అయినా భర్త నుండి ఎంతకంటే ఏం కోరుకుంటుంది? ఎప్పుడూ బస్టాండ్కు వచ్చేవాడు, ఈసారి ఎందుకు రాలేదో. దాసు, బావ ఊళ్ళో లేడా? ఉన్నారండి. మరీ రాలేదేం? ఓ అదండి, మీకు అయ్యగారు చెప్పలేదండి? అయ్యపోయిన ఏడాదే పంచాయతీ నెంబర్ అయిండు. అందరూ కలిసి సర్పంచం చేసిండ్రు గందా, ఇప్పుడేమో పంచాయతీ సమితి ప్రెసిడెంట్ అవుతాడంట. రాధ రోడ్డు అని మరచిపోయి నవ్వింది. ఏందమ్మా? ప్రెసిడెంట్ బయటికి రాకూడదేమిట్రా గదా, ఊరూరు మనసులు వచ్చిండ్రు గదా. కమలమ్మకైతే దమ్ము తీసుకునేందుకు మోకలేదనుకో. దాసు చెప్పిన దాంట్లో అబద్ధం గానీ అతిశక్తి గానీ లేదు. ఇంటి ముందు జనం కిటకిటలాడిపోతున్నారు. పెరటి ద్వారం గుండా ఇంట్లోకి వెళ్ళింది. వచ్చావా రాధమ్మా? ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టు నిల్చుంది కోటమ్మ. బావున్నావా నాయనమ్మా? ఆదరంగా పలకరించింది. చిన్నప్పటి చిలిపి తగవులు గుర్తుకొచ్చాయి. ఏం బాగే తల్లి, ఆ దేవుడు కళ్ళు ముయ్యుడు కదూ అంది ఆమె చేయి పట్టుకుని. దానింట్లోకి రాణిస్తావా లేదా? కమలమ్మ కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది. అయ్యో తల్లి, నేనేం అండంలేదే అంది భయంగా. ఏమ్మా పరీక్షలు ఎట్లా రాసావు? ఫస్ట్ క్లాస్ వస్తుందనుకుంటున్నానమ్మా. దాసు సూట్ కేసు గదిలో పెట్టు, పట్టెల బాలి దగ్గరికి వెళ్ళి 200 మామిడి పండ్లు పంపమని చెప్పు. పంపనే లేదమ్మా, నేనే సాయంగా దగ్గరుండి తెస్తా. దాసు సూట్ కేసు దించి వెళ్ళిపోయాడు. రాధ కాళ్ళు చేతులు కడుక్కునొచ్చింది. తల్లి పెట్టిన పలహారం చేస్తూ, బావ చాలా పనిలో ఉన్నాడమ్మా. ఆయన పని అడిగేదుందా? ఈ సంవత్సరంలో 2 అన్నం తిన్నది వేళ్ల మీద లెక్కబెట్టవచ్చునే తల్లి. ఒక్క పూట తింటే 2 లేదు. అదేంటమ్మా, ఒంట్లో బావుండలేదా? ఏం పిల్లవే, ఆమె గలగలా నవ్వింది. తీరికలేక? అవునే, ఇల్లు పూర్తయ్యే వరకు అక్కడ. ఇప్పుడేమో ఈ సమితి ప్రెసిడెంట్ గొడవచ్చి పడింది. అందరినీ మంచి చేసుకోవాలి కదా. నేనొస్తున్నట్టు కూడా తెలీదా? ఎందుకు తెలియదే పిచ్చి తల్లి, నీకు మీ బావ స్వాగతం చెప్పలేదని కోపమా? నవ్వుతూ లేచింది. లోపలి కట్టెను కదిలింది. అంతవరకు గాలికి సన్నగా మోగిన చిరుగంటలు కమలమ్మ తెర కదిలించగానే ఒక్కసారి మ్రోగాయి. గంటల శబ్దం మందగించుతుండగా గోపి లోపలికొచ్చాడు. ఏంటి? నువ్వు బయట ప్రపంచంలో ఉండి నన్ను మరిచిపోయినా పర్వాలేదు, మరదల్ని మరిచిపోతే ఊరుకుంటుందా? ఎవరు? రాధా. కోపం వచ్చిందా రాధా? పోమ్మా. రాధా కొంచెం సిగ్గుపడింది. దారిలో మన ఇల్లు చూసావా? చాలా బాగుంది బావా, సింప్లీ మార్వలెస్. ఇంగ్లీష్లో చెబితే మీ అమ్మకు అర్థం కాదు. నేను మీకు అర్థం కావాలని చెప్పాను. థ్యాంక్స్. ఇక ట్యూటర్ని పెట్టుకుని ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మరి నీతో వేగలేం. నాకు తెలుగు వచ్చలే బావా, కాలేజీలో క్లాస్మేట్స్తో మాట్లాడిన అలవాటు కదూ అంది. పర్వాలేదు. అతను ఇంకేదో చెప్పబోయి ఆగిపోయాడు. రాధ తిరిగి చూసింది. కమలమ్మ కాఫీ కప్పుతో వస్తోంది అక్కడికి. కబుర్ల తర్వాత బయట వాళ్ళంతా ఎదురు చూస్తారేమో కదూ అంది అతనికి కాఫీ కప్పు అందిస్తూ. అవును. 2 కాఫీ తాగేసి అతను వెళ్ళిపోయాడు. రాధ స్నానాధికాలు ముగించింది. అమ్మా. ఏంటమ్మా, కాఫీ కావాలా 2? వద్దమ్మా, అలా డాక్టర్ గారింటికి వెళ్ళి రావాలి. సుధక్కకు కూతురు పుట్టిందట కదూ. అవునట, నేను వెళ్ళలేదు. నువ్వు మునిపట్లా తిరగడం బాగుండదమ్మా, సిటీలో ఎలా తిరిగినా చెల్లుతుంది. ఇక్కడ జనం ఓర్వలేనివారు, తల్లి కొడుకులకు సంబంధం అంటగడతారు అంది. రాధ క్షణం ఆలోచించింది. తల్లికి కూడా తెలిసే ఉంటాయి పుకార్లు, అందుకే అలా అంటోందని భావించింది. నిజమేనమ్మా, కాసేపు పడుకుంటాను. గదిలోకి వెళ్ళి మంచం మీద నడుము వాల్చింది. అంతా ఏదో వాసన, గదంతా పోడుబడినట్టుంది. తల్లి మంచం పక్కనే దూరంగా నాయనమ్మ నొలక మంచం ఉంది. దానిమీద బట్టలు మాసిపోయాయి. మంచం కింద ఓ చిన్న డబ్బా ఉంది.
ఆ దురకం వాసన భరించి సఖ్యం కాకుండా ఉంది. రాధ బయటకొచ్చింది. అమ్మా, ఏంటమ్మా ఆ గదిలో ఎలా పడుకుంటున్నావు, కంపు కొడుతోంది. గది శుభ్రం చేయిస్తాను, నువ్వు హాల్లో బావ మంచం మీద పడుకో అంది. రాధ ఎందుకో నిస్సంకోచంగా వెళ్లేకపోయింది. ఆమెను ఏవో ఊహలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వెళ్లి పడక కుర్చీలో కూర్చుని పత్రిక తీసింది. కోటమ్మ దొంగచూపులు చూస్తూ వచ్చింది. రాధమ్మా. రా నాయనమ్మా అంది. ఆమె వచ్చి మనవరాలి కాళ్ళ దగ్గర కూర్చుంది. ముడతల పండు ముఖం, బోసి నుదురు, చేతులో తోళ్లు వేలాడుతున్నాయి. దవడ చర్మం వదులుగా వేలాడుతోంది. దవడ ఎముకలు పొడుచుకొచ్చినట్టున్నాయి. వార్ధక్యం ఇంత భయంకరంగా ఉంటుందని తెలిస్తే ఎవరో బ్రతుకు మీద తీపి పెంచుకోరేమో. ఏం చెప్పేది వింటున్నావా? ఏం చెప్పావు నాయనమ్మా, ఏదో ఆలోచిస్తూ వినలేదు. పిచ్చుమొండను, ఊరు వద్దంటుంది, కార్డు రమ్మంటుంది, నాకేం కావాలి? మిమ్మల్ని చూసి నలుగురు గొప్పగా చెప్పుకుంటే విని సంతోషిస్తాను. ఇప్పుడు ఏమైందే అంది విసుగ్గా. కొడుకువైనా మనవరాలివైనా నువ్వేనే రాధమ్మా, మీ అమ్మ కోపం విసుగు ఎక్కువయ్యాయి. ఆమె అటు ఇటు చూసి టక్కున విషయం మార్చింది. నాకేం కళ్ళున్నాయి చూడ్డానికి, మసకగా నీడలు కనిపిస్తాయి. చూసిన వారంతా ఇల్లు బాగుందంటున్నారే, వెళ్ళి చూడు. రాధ ఆశ్చర్యంగా తలతిప్పింది. మధ్యగుమ్మంలో కమలమ్మ నిల్చుంది. ఆమె కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఏంటి సోది, ఇంటికి మనిషి వచ్చేది పాపం. అయ్యో, ఇదెక్కడి చోద్యమే, నేను ఏమన్నానని? మనవరాలు కదా అని మంచి చెడు చెబుతున్నాను. మీకంతా చోద్యమే, అదేం చిన్నపిల్ల, మీరు చెబితే గాని తెలుసుకోలేదా? ఏదోనే కడుపు తీపి. కాదు, నోటి దురద, వెళ్ళి వెనక చింతపండు గింజ తీస్తున్నారు, కాస్త చూడరాదు. పోతానే. ఆవిడ లేచి వెళ్ళిపోయింది. ఎందుకమ్మా కసురుకున్నావు? జాలిగా చూసింది. నీకు తెలీదు రాధా, ఇంట్లో విషయాలు ఊరివారికి చేరవేయిందే తోచదు. అసలే మీ బావ తొందరగా పైకొస్తున్నాడని అందరికీ ఏడుపు. ఇక ఈ వయసులో ఆమె మారుతుందనుకోను. అది సరే, పడుకుంటానన్నావు కదా. నిద్ర రావడం లేదమ్మా. సుజన ఊళ్ళో ఉందా? లేదు, మహబూబ్ నగర్లో నర్సుగా ఉంటోందట. పోయిన సంవత్సరమే చేరింది ఉద్యోగంలో. ఊరుకొచ్చిన మరుక్షణం నుండి తోచక బాధపడాలి అంది విసుగ్గా. అక్కడ ఎలా తోస్తోంది? చదువుకోవడం, కాలేజీకి వెళ్ళి రావడం ఉంటాయమ్మా అంది ఆవులిస్తూ. అవుననుకో, ఆ కుర్రాడు ఇంకా వస్తూనే ఉన్నాడా? ఇంకా అంటే? ఆ రోజు మేమొచ్చినప్పుడు పరోక్షంగా చెప్పాం, ఒంటరిగా ఉన్న ఆడపిల్లల వెంట పడకూడదని. అతను అలాంటివాడు కాదమ్మా, ఇన్నాళ్లుగా వస్తున్నాడు. ఒక్కనాడైనా అతను హద్దుమీరి ప్రవర్తించలేదు. ఏమైనా మన జాగ్రత్తలో మనముండాలి. పాడుకాలం, వావి వరసలు, నీతి నియమాలు మరిచిపోతున్నారు. ఉత్తేజితురాలనట్టు మాట్లాడింది. తల్లివంక కళ్ళు వెళ్లబెట్టి చూసింది రాధ. ఏంటి అలా చూస్తావు? నువ్వు కొత్తగా మాట్లాడుతుంటేను. కొత్త కాదమ్మా, లోకంలో జరిగే సంగతులు వింటుంటే గుండె అదిరిపోతుందే తల్లి. అలాంటి సందేహాలేం నా విషయంలో పెట్టుకోకు, నాకు చదువు ముఖ్యం, నేనెప్పుడూ ఆలోచించను కూడా అంది రాధ. నా తల్లివి, నీకు విసుగొచ్చే వరకు చదువుకో అంది. వారు మాట్లాడుతుండగానే గోపి వచ్చి హుస్తూరంటూ మంచం మీద కూర్చున్నాడు. వెళ్ళారా మీ సర్పంచులంతా? కమలం అడిగింది. వాళ్ల ఓటు అభిమానం లేకపోతే నేను గెలవడం చాలా కష్టం అన్నాడు దిండుకు చేరబడుతూ. రాధా, గృహప్రవేశం నీకోసమే ఆపాం, వీలైనంత త్వరలో అక్కడికి వెళదాం. సాయంత్రం వెళ్ళి చూసిరా. వెంటుండి చూపించుకోరాదు? ఏం రాధా, నేను రావాలా? నేను దాసుతోనో నాయనంతోనో వెళ్ళి చూసొస్తాను బావా అంది. ఎందుకో అక్కడి వాతావరణం కృత్రిమంగా చికాగ్గా అనిపించింది. అతను ఆకలవుతుంది అనగానే అందరూ భోజనాలు చేశారు. 5 గంటల వరకు నిద్రపోయింది. తల్లిచ్చిన టీ తాగి కోటమ్మను వెంట తీసుకుని ఇల్లు చూడ్డానికి బయలుదేరింది. రాధా, ఉండవే, నాకు మాత్రం ఏం పనుంది, వస్తాను. కమలమ్మ తయారైంది. రామ్మ తొందరగా, విసుక్కుంది రాధ. తల్లి నాయనమ్మ విషయంలో అనవసరంగా బాధపడుతుందేమో. తను ఎరగని నాయనమ్మ, ఆవిడితో ఒంటరిగా వదలడం ఇష్టం లేనట్టు చూస్తుందేం? తల్లి కూతుళ్ళు కొత్తిల్లు చేరారు. దారిలో కనిపించిన వారంతా రాధను నవ్వుతూ మాట్లాడించారు. కమలమ్మతో ఎవరూ మాట్లాడలేదు. ఆమె కూడా ఎవరినీ మాట్లాడించలేదు. అమ్మ అప్పుడే ప్రెసిడెంట్ గారి అత్తయ్య పోయినట్టు ఫోజు పెడుతోంది అనుకుంది రాధ. ఇల్లు చూసిన రాధ ఆనందంతో గోపి అభిరుచిని పొగడకుండా ఉండలేకపోయింది. మేడ మీద పడక గది, దానికి అటాచ్డ్ బాత్రూం, ల్యాబరేటరీ కట్టించాడు. ఫర్నిచర్ కూడా కొన్నాడు. పడగ్గది దగ్గర ఆగిన రాధ చెంపలు వెచ్చగా రక్తం పొంగడంతో కెంపులయ్యాయి. బావుందా? మెల్లగడుగుతామేమ్మా, సిటీలో కూడా ఇలాంటి వరదు అంది.
నువ్వు అదృష్టవంతురాలివి. ఆ ముదరష్టపాడు నన్ను కట్టుకుని ఒక్కనాడైనా ఆలనా పాలనా చూశాడా? అమ్మా, ఆశ్చర్యపోయింది రాధ. కమలమ్మ అలా భర్తను నిందించడం ఏనాడూ వినలేదు. కింద రెండు గదులు, డైనింగ్, డ్రాయింగ్, వంటగదులున్నాయి. వెనకవైపు పూర్తిగా స్టోర్ కట్టించాడు. 100 బస్తాల ధాన్యం తేలిగ్గా నిల్వ చేయొచ్చు. దానికి కొంచెం దూరంలో పశువుల కొట్టం కట్టారు. ఇదంతా మొక్కలు వేయిస్తారట మీ బావ. బయట ఆవరణ చూపించింది కమలమ్మ. అంది రాధ అన్యమనస్కంగా. పాతిళ్ళు బాగు చేయించి ఆఫీసుకు వాడుకుందామనుకుంటున్నాడు. అట్లాగా గృహప్రవేశం కూడా గొప్పగానే చేద్దామనుకున్నాడు. మన డబ్బు మనం వాడిన లోకులకు కన్ను కుడుతోంది. అదీకాక ఈ ఎన్నికల్లో బోల్డ్ ఖర్చులున్నాయి. ఊరివారితో ఎవరితోనైనా జాగ్రత్తగానే ఉండాలి, లేకపోతే అడ్డమైన నిందలు వేస్తారు. అర్ధం పర్ధం లేని నిందలకు భయపడాల్సిన పనేముంది? నువ్వు నేను భయపడం. మీ బావ ఇప్పుడు ప్రజల మనిషి, అతను భయపడాలి అంది. తనను బడికి పంపించేనాడున్న నిశ్చలత్వం, నిబ్బరం ఏమయ్యాయి? తల్లి ఇంత బేలగా అనుమానం పెంచుకుంటూ ఎందుకు భయపడుతోందో రాధకు అర్థం కాలేదు. మంచైనా చెడైనా ఆమె చెప్పిందే తను వినాలి. ఆమెకంటే శ్రేయోభిలాషులు ఎవరూ లేరు. తల్లి చెప్పిన విషయాలు శ్రద్ధగా వింది మరోసారి.